ఇచ్చాపురం జగన్ పాదయాత్ర ముగిసి మూడేళ్లు చివర్లో స్పెషల్ ఇదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో తలపెట్టిన సుదీర్ఘ పాదయాత్ర ముగిసి మూడు సంవత్సరాలు పూర్తిగానుంది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయలో గల వైఎస్ఆర్ ఘాట్ వద్ద రెండు వేల పదిహేడు నవంబర్ ఆరవ తేదీన ఆరంభమైన ఈ పాదయాత్ర రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసింది తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టారు తొలి అడుగు వేశారు ప్రజల సమస్యలు వింటూ మూడు వందల నలభై ఒక్క రోజుల పాటు పాదయాత్ర చేశారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచారు రెండు వేల ఐదు వందల పదహారు గ్రామాల గుండా ఈ పాదయాత్ర సాగింది నూట ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు నూట ఇరవై నాలుగు బహిరంగ సభలను నిర్వహించారు నేను విన్నాను నేను ఉన్నాను అనే నినాదంతో ఈ పాదయాత్రను చేపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఒడిస్సా సరిహద్దు పట్టణం ఇచ్చాపురం వద్ద పాదయాత్రను ముగించారు భారీ పైలాన్ను ఆవిష్కరించారు అనంతరం అక్కడి నుంచి రైలులో నేరుగా తిరుపతికి చేరుకున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు వచ్చారాయన అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి అందిన విజ్ఞప్తులు వారి కోరికల ఆధారంగా నవరత్న పథకాలను రూపొందించుకోగలిగింది వైఎస్ఆర్సిపి రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి రైతు భరోసా పేద కుటుంబాల వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య చికిత్సను అందించడానికి ఆరోగ్యశ్రీ తన పిల్లలను బడికి పంపించే కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని అందించడానికి అమ్మఒడి సామాజిక భద్రత కింద మంజూరు చేసే పింఛన్ల పెంపు పేదలందరికీ ఇళ్లు ఫీజు రియంబర్స్మెంట్ జలయజ్ఞం సంపూర్ణ మద్యపాన నిషేధం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయుత పథకాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచింది అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం నుంచే వైఎస్ జగన్ సారథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాటిని అమలు చేస్తూ వస్తోంది ఇదొక కొత్త సాంప్రదాయంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అధికారంలోకి వచ్చిన పార్టీ తన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి కొంత సమయం తీసుకుంటుందని దీనికి భిన్నంగా వైఎస్ఆర్సిపి ఓ కొత్త సాంప్రదాయానికి తెర తీసిందని అంటున్నారు తాను ఎదుర్కొనబోయే తదుపరి అసెంబ్లీ ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా మేనిఫెస్టో అమలుకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు వైఎస్ జగన్ పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు త్రీ ఇయర్స్ ఫర్ ప్రజా సంకల్ప యాత్ర అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు వైఎస్ జగన్తో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు పాదయాత్ర సందర్భంగా ఆయన వేసిన ఒక్కో అడుగు పేదల ప్రజల కష్టాలను తీర్చడానికి కారణమైందని ఘన విజయాన్ని అందించిందని చెబుతున్నారు ఇప్పటి ప్రజారంజక పాలనకు ఊపిరిపోసిందంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు